हाई फ्रेंड्स वेलकम टू एएस टाइम्स फ्रेंड्स ड्वाक्रा महिला एवर उट्टकेलकु ड्वाक्रा महिला रुणमाफी अनेदी रोज विडुदल चेयनारंडि सो ई रुणमाफी अनेदी मनकु सीएम क्यांप आफीस नुंडि अयिते विडुदल चेयनारु अलागे मनकु ई रुणमाफीकि संबंधिंचिन अमौंट मन सोंतालकु वाडुकोवच्चा लेक वाळ्ळु चेप्पिन बिजनेस अनेदी कंपल्सरीगा अयिते पेट्टुकोवाला लेदा అలాగే డ్వాక్రా మహిళలు కొంతమంది అర్హత ఉండి కూడా అనర్హులుగా తేలినట్లయితే మళ్ళీ వాళ్ళకి పరిష్కారం ఏంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దామండి ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది ఒక లైకే కదా ఫ్రెండ్స్ చేసుకోండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి కొన్ని పేపర్ నోటిఫికేషన్స్ అనేది రావడం అయితే జరిగింది ఒక్కొక్క నోటిఫికేషన్ మనం క్లియర్గా అయితే చదివి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దాం పదండి సో ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకు ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది ఈ రోజు సో డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ అనేది ఈ రోజు అయితే విడుదల చేయనున్నారండి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగింది ఒక్కొక్క నోటిఫికేషన్ మనం క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా అని చెప్పేసి హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సుమారు 87 లక్షల మంది అక్కచెల్లెమ్మలు వారి యొక్క ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా 4 విడతల్లో 4 వాయిదాల్లో 27,166 కోట్లు అయితే ప్రభుత్వం అయితే కేటాయించనుంది సో మొదటి విడతగా ఏంటంటే 6,792 కోట్లు అయితే అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాలకు అయితే ఆసరాగా వారి యొక్క సంఘాల్లో జమ అయితే చేయనుందండి సో ఈ అమౌంట్ అనేది ఏంటంటే పొదుపు సంఘాల ఖాతాల్లో అయితే జమ చేయనుంది సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం జూమ్ అయితే చేద్దామండి సో ఇక్కడ చూడండి లబ్ధిదారుల జాబితా పేర్లు మెప్మా వెబ్సైట్లో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శన ఒకవేళ అర్హత ఉండి పొరపాటున జాబితాల్లో పేరు లేని సంఘాలు ఉంటే గనక వారు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే పరిష్కరిస్తారు సూచనలు సలహాలు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1902 కాల్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఎవరైనా మీకు అర్హత ఉండి పొరపాటున మీ పేరు కనుక అనర్హుల జాబితాలో ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే ఏంటంటే సచివాలయాలకు వెళ్ళి మీరు అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసేయండి మీకు దానికి సంబంధించి వాళ్ళు వెంటనే దానికి సంబంధించి వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు అలాగే ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అలాగే మీ యొక్క సూచనలకు సంబంధించి అలాగే సలహాలు అలాగే ఏదైనా మీకు ఎవరైనా ప్రెజర్ చేసినట్లయితే కనుక డబ్బుల పరంగా కానివ్వండి ఎవరైనా డ్వాక్రా మహిళలు మాకు ఇంత కావాలి ఎంత కావాలని చెప్పేసి ప్రెజర్ చేసినట్లయితే కనుక ఎవరైనా మీకు మీరు ఒకవేళ సచివాలయానికి వెళ్ళినా కానీ మీకు రెస్పాండ్ ఇవ్వకపోయినా కానీ మీరు వెంటనే 1902 కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు అండి అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ డబ్బును డ్వాక్రా మహిళలు వాళ్ళ సొంతానికైనా వాడుకోవచ్చు లేదైనా ఒక బిజినెస్ పరంగా పెట్టుకోవాలన్నా కానీ ప్రభుత్వం దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి ఈ విధమైన అమూళ్ళు అలాగే అల్లా లాంటి దిగ్గజ సంస్థలతో బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది సో దీంట్లో కూడా మీరు బిజినెస్ పరంగా మీరు మీ డబ్బు అనేది పెట్టి మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీరు బిజినెస్ పెట్టకపోయినా కానీ మా సొంతంగా మేము వాడుకుంటామని చెప్పినా కూడా మీరు వాడుకోవచ్చు అండి సో ఇది మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి సో మనకు ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏంటంటే చాలామంది మా గ్రూప్ ఎలిజిబుల్లో ఉందా లేదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతుంటారండి సో ఇక్కడ చూడండి 11 ఏప్రిల్ 2019 ముందుకి ఎవరైతే రుణాలు తీసుకుంటారో వాళ్ళకి ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుందండి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 87.74 లక్షల అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా అని చెప్పేసి రావడం అయితే జరిగింది సో నేడు లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ 4 విడతల్లో 27,168 కోట్లు చెల్లింపు ఈ ఏడాది 6,792 కోట్లు అయితే జమ చేస్తున్నారు మరో పెద్ద ఎన్నికల హామీ అమలు సో ఇది మనకు ఇప్పుడు జరిగిన పథకాల్లో ఇది రెండో పెద్ద పథకం అండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 6,792 కోట్లు ఈ మొదటి విడతగా మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేటాయించనున్నారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 87.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా అని చెప్పేసి రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి శుక్రవారం అంటే ఈ రోజే ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలో తన క్యాంప్ ఆఫీస్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని అయితే లాంఛనంగా ప్రారంభిస్తున్నారు మనకేంటంటే ఈ రోజు అంటే ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 10 గంటలైందండి సో ఇప్పుడు ఏంటంటే మనకు 11 గంటలకి ఈ కార్యక్రమాన్ని అయితే తను సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి అయితే ప్రారంభించనున్నారండి సో మనకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఏంటంటే 6,792 కోట్లు అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా పథకానికి నేడు శ్రీకారం అని చెప్పేసి రావడం అయితే జరిగింది స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు వరము నేరుగా నగదు
సహాయం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి రావడం అయితే జరిగింది. వారి సొమ్ము వారి ఇష్టం, అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సొమ్ము మీ ఇష్టం అండి. మీరు ఒకవేళ బిజినెస్లు పెట్టాలనుకున్నా ప్రభుత్వం మీకు కొంచెం సపోర్ట్ అనేది ఇస్తుంది. ఒకవేళ బిజినెస్లు పెట్టలేము, మాకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, మేము ఆ డబ్బును ప్రాబ్లమ్స్కి వాడుకున్నామంటే మీ ఇష్టం అండి, దానికి ఎవరు ప్రెజర్ చేయరండి. అలాగే సచివాలయాల్లో జాబితాలు, అంటే అర్హుల జాబితాలు అనేది సచివాలయాల్లో ప్రదర్శించారు. ఒకవేళ అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో ఉన్నట్టు వారైతే కనుక సచివాలయాలకు వెళ్ళి మీరు వెంటనే దానికి సంబంధించి మీరు కరెక్షన్ అనేది చేసుకోండి, మీకు అమౌంట్ అనేది పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు గత ప్రభుత్వంలో ఎంత మనకు రుణమాఫీ అనేది ఇచ్చారు ఏంటి అని చెప్పేసి దానికి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉన్నట్లయితే కనుక మీ యొక్క అకౌంట్స్ అనేవి ఇప్పుడే చెక్ చేసుకోబాకండి, సాయంత్రం వరకు ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఏంటంటే అమౌంట్ అనేవి తొందరగా అయితే పడవంది, ఎందుకంటే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏంటంటే అమౌంట్లు అనేది వాళ్ళ యొక్క మహిళల అకౌంట్లో అయితే డైరెక్ట్గా అయితే వేయటం లేదు. సో ఏంటంటే గ్రూప్ అకౌంట్లు వేసిన తర్వాత మీ అకౌంట్స్ మీ యొక్క అమౌంట్ అనేది అక్కడి నుంచి డివైడ్ అవుతుంది కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి సో మీరు టెన్షన్ పడవద్దండి. సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో అనేది చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.